నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పుల్వామాలో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల హతం ఇరాక్ ను భయపెడుతున్న కాంగో ఫీవర్ ముక్కు నుంచి రక్తం కారి మరణిస్తున్న బాధితులు విమానం కూలిన ఘటనలో అందరూ మరణించినట్టే నేపాల్ కేరళను తాకిన ఋతుపవనాలు ముగిసిన విదేశీ పర్యటన హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది వరుసగా గత కొన్ని రోజుల నుంచి భద్రతా బలగాలు వేటను కొనసాగిస్తున్నాయి ఇప్పటికే పలువురు లస్కర్ తోయిబా జైషే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది వరుసగా గత కొన్ని రోజుల నుంచి భద్రతా పలగాలు వేటను కొనసాగిస్తున్నాయి ఇప్పటికే పలువురు లష్కర్ తోయిబా జైయే మహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులు సంస్థలకు చెందిన పలువురు ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు తాజాగా జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది పుల్వామా జిల్లా గండిపోరాలో సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటు చేసుకుంది ఉగ్రవాదులు ఉన్నారనే పక్క సమాచారంతో సిఆర్పిఎఫ్ కార్మిక పోలీసులు గాలింపులు చేపట్టారు ఈ క్రమంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమార్చారు నిషేధిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు ఇటీవల కాశ్మీర్ టీవీ ఆర్టిస్ట్ అమ్రిన్ భట్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులను 24 గంటల్లోనే ఖతం చేశాయి భద్రతా బలగాలు తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులకు గతంలో కానిస్టేబుల్ రియాజ్ అహ్మద్ ను చంపిన నేరంలో భాగస్వామ్యం ఉందని భావిస్తున్నారు ప్రాణంతక కాంగో ఫీవర్ తో ఇరాక్ వణుకుతోంది దేశంలో ఇటీవల ఈ కేసులు భారీగా వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది ఇక్కడ ఏడాది ఇప్పటివరకు 19 మంది కాంగో ఫీవర్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తున్న ఈ కాంగో ఫీవర్ సోకితే జ్వరం ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలతో మరణిస్తారు ఈ వైరస్ వ్యాప్తికి అడ్డకట్టు వేసేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తున్నారు నైరో వైరస్ అని పిలిచే క్రిమియన్ కాంగో హెమోరైజిక్ ఫీవర్ అనే రక్తం పీల్చే పేలు ద్వారా కాంగో ఫీవర్ జంతువుల నుంచి మానవులకు సోకుతోంది ఈ వైరస్ సోకిన వ్యక్తుల మలం రక్త చెమట కణాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తోంది నేపాల్లో చిన్న విమానం కూలిపోయిన ఘటన అతిపెద్ద విషాదాన్ని మిగిల్చింది ఈ ప్రమాదంలో అందరూ మరణించినట్టు భావిస్తున్నామని నేపాల్ ప్రకటించింది ప్రయాణికుల సిబ్బంది సహా 22 మందితో వెళ్తున్న విమానం పర్వతాల్లో కూలిపోవడం తెలిసిందే ఇప్పటివరకు 14 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు మిగిలిన వారి ఆనవాళ్ల కోసం గాలింపు పనులు కొనసాగుతున్నాయి ప్రమాద స్థలంలో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ ఒక బృందం అక్కడకు చేరుకోగలిగినట్టు నేపాల్ సివిల్ ఏవియేషన్ విభాగం తెలిపింది ప్రమాదం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడి
ఉండకపోవచ్చునని నేపాల్ హోంశాఖ ప్రకటించింది. విమానంలో ఉన్న అందరూ మరణించి ఉంటారని భావిస్తున్నట్టు హోంశాఖ అధికార ప్రతినిధి పరింద్రమణి ప్రోకేల్ తెలిపారు. మహారాష్ట్రకు చెందిన నలుగురు సభ్యుల కుటుంబం కూడా ఈ విమానంలో ప్రయాణించడం తెలిసిందే. ప్రమాద స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని కాట్మండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికార ప్రతినిధి రాజ్ సీతాల పేర్కొన్నారు. ముస్తాంగ్ జిల్లాలో 14,500 అడుగుల ఎత్తులో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎండలతో ఆల్లాడిపోతున్న జనానికి ఇది శుభవార్తే. వాతావరణ శాఖ చెప్పినట్టు ఈ ఏడాది ఋతుపవనాలు ముందే వచ్చేసాయి. ప్రతి సంవత్సరం జూన్ 1న కేరళను తాకే ఋతుపవనాలు ఈసారి 3 రోజులు ముందుగానే నిన్ననే అడుగుపెట్టాయి. దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్లోని మిగిలిన ప్రాంతాలు, దక్షిణ తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నూర్లోని కొన్ని ప్రాంతాలను కూడా ఇవి విస్తరించినట్టు భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. వచ్చే 3-4 రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని ఋతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. అలాగే మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాలను కూడా ఋతుపవనాలు తాకుతాయన్నారు. నిజానికి ఈ నెల 27వ తేదీని ఋతుపవనాలు కేరళను తాకుతాయని అంచనా వేసినప్పటికీ అరేబియా సముద్రంలో పడమర గాలులు అనుకూలంగా లేకపోవడంతో వాటి రాక ఆలస్యమైంది. అరేబియా సముద్రం నుంచి పడమర దిశగా గాలులు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో కేరళపైకి వీస్తుండటంతో ఋతుపవనాల రాకను వాతావరణ శాఖ నిర్ధారించింది. వాతావరణం అనుకూలిస్తే జూన్ తొలి వారంలోని ఏపీలోని రాయలసీమను తొలుత ఋతుపవనాలు తాకుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది నైరుతి సీజన్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ తన 12 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 18న తొలుత లండన్ వెళ్లిన ఆయన బ్రిటన్, భారత వాణిజ్య మండలి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించారు. అలాగే భారత రాయబారి ఏర్పాటు చేసిన వాణిజ్యవేత్తలు ప్రవాసుల భేటీలను పాల్గొన్నారు. దావోస్లో ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు 22న లండన్ నుంచి బయలుదేరి స్విట్జర్లాండ్ చేరుకున్నారు. 23న దావోస్ సదస్సుకు హాజరయ్యారు. 28 వరకు జరిగిన ఈ సదస్సులో భాగంగా కేటీఆర్ తెలంగాణ పెవిలియన్ 45 మంది పారిశ్రామికవేత్తలు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దాదాపు 4,200 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి సాధించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వేదికపై తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతోగానో దోహదపడిందని అన్నారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక కార్గో పడవ మునిగిపోవడంతో 25 మంది గల్లంతైన ఘటన ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి రాష్ట్రంలో మకసర్ జలసంధిలో శనివారం చోటు చేసుకుంది. మకసర్ నౌకాశ్రయం నుంచి కల్మస ద్వీపానికి ప్రయాణం చేస్తున్న ఈ పడవలో 42 మంది ఉన్నారు. 17 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పడవను మొదటగా ప్రయాణికులు పడవగా భావించిన తర్వాత దీనిని నిర్మాణ సామాగ్రిగా తీసుకువెళ్తున్నామని కార్గో పడవ అధికారులు గుర్తించారు. పడవలో ఉన్న 42 మందిలో 6 సిబ్బంది కాగా మిగిలిన 36 మంది విహారం కోసం పడవ ఎక్కినవారు. 17,000 కంటే ఎక్కువ ద్వీపాలు ఉన్న ఇండోనేషియాలో పడవ ప్రమాదాలు సాధారణంగా మారాయి.
నీకు రాజకీయాలు ఎందుకు, ఇంటికి వెళ్ళి వంట చేసుకో అంటూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె ఆ పార్టీ ఎంపీ సుప్రియ సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ క్షమాపణలు చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపడంతో రాష్ట్ర మహిళ కమిషన్ నోటీసులు పంపింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పినట్టు మహిళ కమిషన్ చైర్పర్సన్ వెల్లడించారు. సుప్రియ సూలేపై చేసిన వ్యాఖ్యలపై చంద్రకాంత్ పాటిల్ కు కమిషన్ నుంచి నోటీసులు పంపినట్టు మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చకంకర్ తెలిపారు. ఈ నోటీసులకు ఆయన బదిలిస్తూ క్షమాపణలు కోరినట్టు చెప్పారు. రాజకీయాల్లో ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదన్న అసంతృప్తితోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఆయన తన వివరణలో పేర్కొన్నట్టు రూపాలి తెలిపారు. క్షమాపణల విషయమైన సుప్రియ సూలే స్పందిస్తూ క్షమాపణ చెప్పడం ద్వారా చంద్రకాంత్ పాటిల్ను తన విశాల హృదయాన్ని చూపించారని కాబట్టి ప్రతి ఒక్కరి వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. त्यांची स्वतःची निवडून येण्याची दमक नाही. आपल्या पक्षातील महिला आमदारांना घरी बसून जे स्वतः आयत्या वेळेवर नागोबा असतात त्यांनी दोन वेळा संसद रत्न पुरस्कार मिळालेल्या खासदारांना घरी बसून स्वयंपाक करा असा सल्ला देणं म्हणजे अत्यंत हास्यास्पद आहे. तुम्ही मनुस्मृती मानता ती तुमच्या पुरता सीमित ठेवा. आम्हा सावित्रीच्या लेकींना सल्ला देण्याच्या पांगळी. పంజాబ్లో ప్రముఖ గాయకుడు కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ అలియాస్ సిద్ధు మూసేవాలా హత్యకు గురయ్యారు. మనసా జిల్లాలోని జవహార్కే గ్రామంలో ఈ సాయంత్రం శుభదీప్ సింగ్పై కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ను హుటాహుటిన మానసా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా వారికి ప్రాథమిక చికిత్స అనంతరం పెద్ద ఆసుపత్రికి తరలించారు. శుభదీప్ సింగ్ తన తార్ వాహనంలో స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. శుభదీప్ వయసు 28 ఏళ్ళు. ఇటీవల పంజాబ్ ప్రభుత్వం 424 మందికి పోలీస్ భద్రతను తొలగించింది. వారిలో శుభదీప్ సింగ్ కూడా ఉన్నారు. శుభదీప్ కు భద్రత తొలగించిన కొన్ని రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. త్వరలోనే సీఎం భగవంత్ మాన్ను కలిసి తన భద్రత పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని శుభదీప్ విజ్ఞప్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. శుభదీప్ కు పంజాబ్లో భారీగా అభిమానులు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై మాన్సా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. కాగా శుభదీప్ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా రెండచింతలలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండచింతలకు చెందిన 38 మంది టాటాయిస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. మరి కాసేపట్లో వారికి ఇంటికి చేరుకుంటారనగా ప్రమాదం సంభవించింది. రెండచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్నవారు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో 6 అక్కడికక్కడే మృతి చెందారు. రోడ్డు మొత్తం రక్తసిక్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గురిసెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్యమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తనపై దాడి వెనుక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నన్న దుగ్ధతోనే అనుచరుల ద్వారా దాడి చేయించడని పేర్కొన్నారు. ఆయన తాను ఇలాంటి వాటికి భయపడే రకం కాదన్నారు. రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని, అయితే కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని అన్నారు. ఇదే విషయాన్ని తాను చెబుతుండగా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేశ్వర శివారులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రెడ్ల సింహగర్జన మహాసభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో మంత్రి తన ప్రసంగాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ నిరసనకారులు రెచ్చిపోవడంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన నిరసనకారులు మల్లారెడ్డి కాన్వే వెంట పరుగులు తీశారు. చేతికందన కుర్చీలు మంచినీళ్ల సీసాలు కాన్వేపై విసురుతూ దాడి చేశారు. పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రిని అక్కడి నుంచి తరలించారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత వల్లభనేని వంశీకి టీడీపీకి మధ్య దూరం పెరిగింది. టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు ఆయన దూరం అయ్యారు. తాజాగా హనుమాన్ జంక్షన్లో ఓ క్రికెట్ టోర్నీ బహుమతి ప్రధానోత్సవానికి వల్లభనేని వంశీ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ టీడీపీని విమర్శించలేదని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ చాలా గొప్పదని అభివర్ణించారు. టీడీపీ చెడ్డదని తాను ఎప్పుడూ అనలేదని స్పష్టం చేశారు. కానీ లోకేష్ చేతుల్లోకి వచ్చిన తర్వాత టీడీపీ విధానాలు దెబ్బతినాయని మాత్రం విమర్శించారని వివరణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా నేను. తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు నడిపిన తీరును తిట్టా. అంతేగాని తెలుగుదేశం పార్టీ చెడ్డ పార్టీ అను, తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా. మీరు రికార్డ్ చూసుకోండి. ఇప్పుడు అది గొప్ప పార్టీ, రామారావు గారు పెట్టారు. దానివల్ల సామాజిక న్యాయం కానీ, అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ, రాజకీయ చరిత్ర లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పాను నేను చాలాసార్లు. కాకపోతే ఇప్పుడు అది లోకేష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాని విధానం సరిగ్గా లేదనేది విమర్శించాను.
తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా నేను తెలుగుదేశం పార్టీని లోకేష్ బాబు నడిపిన తీరుని తిట్టా అంతేగాని తెలుగుదేశం పార్టీ చెడ్డ పార్టీ అనో తెలుగుదేశం పార్టీని ఎప్పుడు తిట్టలా మీరు రికార్డ్ చూసుకోండి ఇప్పుడు అది గొప్ప పార్టీ రామారావు గారు పెట్టారు దానివల్ల సామాజిక న్యాయం కానీ అనేక మంది బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ రాజకీయ చరిత్ర లేని వాళ్ళు కానీ వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పాను నేను చాలాసార్లు కాకపోతే ఇప్పుడు అది లోకేష్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత దాని విధానం సరిగ్గా లేదనేది విమర్శించాను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ పై బాణుడు పగబట్టినట్టుగా ఉంది రాష్ట్రంపై నిప్పుల వాన కురిపిస్తున్న సూర్యుడు ప్రజలను అల్లాడిస్తున్నాడు నిన్న ఎండ తీవ్రత అమాంతం పెరగడంతో పాటు వడగాలులు కూడా జనాన్ని ఇబ్బంది పెట్టాయి దీంతో ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టాలంటేనే ప్రజలు భయపడ్డారు వడగాలుల తీవ్రతకు చాలా చోట్ల ప్రజలు సొమ్మసిల్లి పడిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా 21 మండలాల్లో నిన్న వడగాలులు వీచినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది తణుకు తాడేపల్లిగూడెం ఇబ్రహీంపట్నం ఉండ్రాజవరంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నేడు కూడా కోస్తా రాయలసీమ ప్రాంతాల్లోని 84 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు కోస్తా రాయలసీమలో నేడు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవల క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ ఎదుట సంచలన విషయాలు బయటపెట్టాడు ఆర్యన్ అమెరికాలో ఉండగానే గంజాయి తాగడని అలవాటు చేసుకున్నాడని ఈ విషయాన్ని స్వయంగా తమతో చెప్పాడని 6000 పేజీల చార్జ్షీట్లో ఎన్సీబీ పేర్కొంది నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసమే గంజాయి తీసుకునేవాడని చెప్పాడని పేర్కొంది క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో చిక్కిన ఆర్యన్ ఖాన్ సహా మరో 5గురికి ఇటీవల ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది మరో 14 మందిపై మాత్రం 6000 పేజీల చార్జ్షీట్ తయారు చేసింది ఆర్యన్ ఖాన్ ఇతరులు ఇచ్చిన వివరాలతో పాటు దర్యాప్తులో గుర్తించిన అంశాలను అందులో పొందుపరిచింది దాని ప్రకారం ఆర్యన్ ఖాన్ 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే గంజాయి అలవాటు చేసుకున్నాడు నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆర్యన్ గంజాయి తాగడం ద్వారా వాటి నుంచి బయటపడొచ్చునని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నాక దానికి అలవాటు పడ్డాడు అలాగే లాస్ ఏంజలస్లో సరదా కోసం మరిజువానా తీసుకున్నట్టు అంగీకరించాడు ముంబైకి చెందిన ఓ డ్రగ్ డీలర్ తనకు తెలుసని కానీ అతడు ఊరు పేరు తనకు తెలియదని ఆర్యన్ పేర్కొన్నాడు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం పుల్వామాలో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల హతం ఇరాక్ ను భయపెడుతున్న కాంగో ఫీవర్ ముక్కు నుంచి రక్తం కారి మరణిస్తున్న బాధితులు విమానం కూలిన ఘటనలో అందరూ మరణించినట్టే నేపాల్ కేరళను తాకిన ఋతుపవనాలు ముగిసిన విదేశీ పర్యటన హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్ ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ.